ఎనభై నాలుగో కిట్టిన పది వచ్చిన మనం చదివితే అక్కడ కోరకుమార్లు ఒక చక్కని మాట అక్కడ రాసుకుంటూ వచ్చారు నీ ఆవరణములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట ఒక దినము గడుపుట దినముల దినముల కంటే కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టము ఉండిపోయినా నాకు చాలా ఇష్టం అన్నాడు ఇక్కడ రెండు విరుద్ధమైన ప్రాంతాల గురించి మాట్లాడుతుండే ఒకటి భక్తిహీనుల పెద్ద పెద్ద గుడారాలు అయితే రెండవది నా దేవుని మందిర ఆవరణం ఈ రెండిట్లో నువ్వు ఏది కోరుకుంటున్నావు ఈ రెండింటిలో ఏది ఆకాంక్షిస్తున్నావు భక్తిహీనుల గుడారాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నావా వారు చేసే పాపకార్యాల్లో ఎక్కివిస్తున్నావా దేవునికి విరుద్ధంగా జరుగుతున్న ప్రణాళికల్లో పాళిభాగస్తువు ఉంటున్నావా భక్తిహీనుల గుడారాల్లో మాటిమాటికి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది భక్తిహీనత అంటించుకుంటావు ఒక టీబీ వార్డులోనికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వెళ్ళాడు అనుకోండి ఏమైంది అందులో పది పదిహేను మంది టీబీ పేషెంట్లు ఉన్నారు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆ టీబీ వార్డులోకి వెళ్ళాడు అనుకోండి మాటిమాటికి వెళ్తున్నాడు అనుకోండి జరిగే పని ఏంటంటే అతను కూడా బహుశా ఆ టీబీ షోకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి భక్తిహీనుల గుడారాల్లోనికి వెళ్ళకూడని ప్రాంతాల్లోనికి మాటి మాంటికి వెళ్ళడం ద్వారా నీ జీవితంలో నువ్వు చేస్తుంది ఏంటి అంటే భక్తిహీనతను అంటించుకుంటున్నావు దుష్టత్వాన్ని అంటించుకుంటున్నావు దేవునికి విరోధమైన అనుభవాలను చాలామంది అంటించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ కుమార్లు మాట్లాడుతున్నారు భక్తిహీనుల గుడారములలో టెంట్స్లో ఉండడం కన్నా నా దేవుని మందిర ఆవరణం దగ్గర ఉండడం నాకు ఇష్టం అంత మాత్రం కాక అంటున్నాడు వన్ డే ఇన్ ద కౌట్ ఆఫ్ గాడ్ ఈజ్ బెటర్ దెన్ థౌజండ్ ఎల్స్ ఆయన ఆవరణంలో ఒక్కరోజు గడుపుట మరెక్కడైనా సరే ఎన్ని రోజులు వెయ్యి రోజులు వెయ్యి దినములు అలా అని చెప్పి సంవత్సరానికి ఒకసారి గడపమన్న ఉద్దేశం కాదు కొంతమంది ఉంటారు బాగా ఇలాంటి మాటలు గట్టిగా పట్టుకుని ఒక రోజు గడిపితే వెయ్యి రోజులు అన్నారు కదండి అందుని బట్టి నేను ఒక రోజు వచ్చేసి ఒక వెయ్యి రోజుల తర్వాత వస్తానండి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతారు దాని అర్థం అది కాదు ప్రభు సన్నిధిలో నువ్వు గడిపే ఒక్క రోజులు నువ్వు పొందుకునే ఆశీర్వాదం నువ్వు పొందుకునే శాంతి సమాధానాలు నువ్వు పొందుకునే సమృద్ధి సంతృప్తి ఇవన్నీ కూడా బయట ఎక్కడైనా ఒక వెయ్యి రోజులు తిరిగినా కానీ నీకు దొరికేవి కావు అదే దాని అర్థం నీ ఆవరణంలో నీ మందిర ద్వారం దగ్గరమే ఉండిపోతే చాలు ప్రభు వాస్తవానికి కోరహు సంతానం కోరహు చేసిన పాపాన్ని బట్టి అతని యొక్క స్థితిని బట్టి దేవి దైవజ్ఞుల మీద తిరుగుబాటు చేశాడు మోసాహరముల మీద తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసి కోరహు అతనితో పాటు ఉన్న వారందరూ చాలా మట్టుకు నాశనం అయిపోయారు కానీ కోరహు కుమారులు దేవుని వెతుకుతూ ఉండిపోయారు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి కోరహు కుమారులు చావలేదు అని లేఖనాల్లో మనం చూస్తాం వాళ్ళు చనిపోలేదట ఎందుకోసం వారి తండ్రి పాపాల్లో వారు పాలు పంపులు పొందలేదు తండ్రి చెడిపోయిన బిడలు మాత్రం దేవుని చనిలో ఉండిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత కాలంలో కోరహీల్ని మందిర ద్వారం దగ్గర ద్వారపాలకులు జాబ్ ఇచ్చారు వాళ్ళకి అంటే వాళ్ళు మా దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు ద్వారపాలకుల యొక్క జాబ్ వాళ్ళకే ఇచ్చారు చాలు అదైనా పర్వాలేదు దేవుని మందిరంలో రకరకాల పనులు చేయడానికి లేదా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో కొన్ని పనులు చేయడానికి అనేక మంది నియమించబడి ఆఖరిగా గేట్ కీపర్స్ జాబు కోరహు సంతానానికి ఇవ్వబడింది సో వీళ్ళు ఆ ఉద్దేశాన్ని ఆలోచించేసుకుని అన్నారు దేవుని ఆవరణంలో ఉంటూ ఆ పనైనా చిన్న పనైనా పర్వాలేదు మేమేమి క్రింగిపోవడం లేదు మాకు పెద్ద పెద్ద పనులు అప్పగించలేదు అందరూ చూసే పనులు మాకు అప్పచెప్పలేదు లేకపోతే మోసాహారంలో ప్రక్కనే ఉండే జాబ్ మాకు ఇవ్వలేదు ద్వారపాలకుల దగ్గర మమ్మల్ని ఉంచారని వాళ్ళు బాధపడలేదు దేవుని సన్నిధిలో వారికి ఏ పని అప్పచెబితే అది నమ్మకంగా వారు చేశారు ఈరోజు కొంతమంది దేవుడి సేవ చేస్తామండి చేస్తామని వస్తారు సరే అమ్మా ఒకసారి ఆ పని చేయమంటే అవే అదెందుకు చేస్తానండి నేను దేవుని సేవ అంటే పతి ఆదివారం మీరు పక్క తప్పుకుని నాకేమిచ్చేయాలా మైక్ ఇచ్చేసి వాకింగ్ చెప్పేమని చెప్పాలి అప్పుడు నేను సేవ చేస్తాను సేవ అంటే కొంతమందికి అదే అర్థమైంది కానీ కోన కుమారులు ఆ ద్వారపాలకులు అనే ఆ అంశము లేదా ద్వారపాలకులుగా ఉన్నట్టు కూడా వాళ్ళకి ఇష్టంగా భావించారు అంటే మాట చెప్తాను చూడండి ద్వారపాలకులుగా ఉన్నవారు ఆ ఆవరణం బయట లేదా ఆవరణం గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా సరే లోపల రావాలంటే ముందు ఎవరిని దాంట్టుకుని రావాలి అంతే కదా వాళ్ళనే దాంట్లో రావాలి కదా సో దేవుడు వారికిచ్చిన పని దేవుడు వారికిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ప్రభు అను ఎంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు నీ సన్నిధిలో నీ ఆవరణంలో ఒక్కరోజు గడుపుట వెయ్యి దినాలకన్నా శ్రేష్టం దేవుని మందిరంలో దేవుని ఆవరణలో ఉన్న ప్రేమ అక్కడున్న ఐక్యత దేవుని సన్నిధి ఆయన ఆత్మ కృమ్మరింపు ఎంత ఉన్నతమైందో మనం ఆలోచించాలి అదే విషయాన్ని వారు అక్కడ మాట్లాడుతున్నారు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు అవ్వండి